అందరికీ నమస్కారం, వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఏపీలో మరొక భారీ అల్పపీడనం ఏర్పడిందని, ఈ అల్పపీడన ప్రభావంతో మనకు ఈరోజు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఇక కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఇక మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఎన్ని రోజుల పాటు కురుస్తున్నాయి, మనకు అనే వివరాలన్నీ కూడా వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు వర్షాలు అయితే పడుతూ ఉన్నాయండి. ఇక మనకు గత మిచాంగ్ తుఫాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనకు ఇప్పటి వరకు కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. రోజు మనకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక మరికొన్ని జిల్లాల్లో చూసుకుంటే మనకు భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక తాజాగా మనకు ఈరోజు ఏపీలోని ఈ జిల్లాల వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ జిల్లాల్లోని రైతులు కానీ ప్రజలు కానీ మనకు వారి యొక్క పంటలు అవన్నీ కూడా భద్రపరచుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక్కడ మీకు ప్రూఫ్తో కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరించింది. ముఖ్యంగా చూసుకుంటే ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే సూచించింది. కాబట్టి మరొక అల్పపీడనం ఏర్పడింది. ఈ జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది.